తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు అద్దాని శ్రీనివాసరావు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గంటి హరీష్ మాధుర్, మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయంపై చర్చించారు. అధినేత తీసుకున్న నిర్ణయం తమకు చాలా బాధ కలిగించిందని కార్యకర్తలు వాపోయారు. కానీ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణాలు సరైనవన్నారు. వైసీపీ దురాగతాలకు అంతే లేకుండా పోయిందని, దీనికి ఇంతకంటే మరో మార్గం లేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పార్టీకి అండగా ఉండాలని వారు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే కార్యకర్తలు అభ్యర్థుల అభిప్రాయాలను కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని, ఎన్నికల విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తెలిపారు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మన గతంలో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, నాలుగు విడతలు పెట్టారు. మరి ఇది కేవలం వన్ వీక్లో చుట్టేయాలని జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం చెప్తే, ఈ ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ కానీ ఒక దుర్మార్గాల యోచనలో ఈ ఎలక్షన్ పెడితే ఈ రాష్ట్ర ప్రజలకి తెలియపరచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్ బాయ్కట్ చేశారు. ఎందుకంటే గతంలో జరిగిన ఎలక్షన్స్ అన్నీ చూసాం, ఒక దుర్మార్గం యోచనలో ఇక్కడ కూడా మరి ఎంపీటీసీ జెడ్పీటీసీలో 25% ఎన్ఆర్మోస్ అవడం అనేది భారతీయ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇది కేవలం రౌడీజం చేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో 25% మరి చేసి మరి ఎన్నో ప్రలోభాలు పెట్టి ఈరోజు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ అన్ని కొట్టేయాలని చూడటం చాలా దుర్మార్గం. దాని గురించే ఈరోజు పొలిట్ బ్యూరో మీటింగ్ పెట్టుకోవడం, సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పండి, మనం ఒక ఎలక్షన్ పోటీ చేయకపోవడం నష్టం రాదు, ఈ రాష్ట్రంలో జరిగే అరాచకం అన్నీ కూడా మరి దేశవ్యాప్తంగా తెలియాలంటే మనం బాయ్కట్ చేస్తేనే తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది, మరి రాష్ట్ర పరిస్థితి కూడా మనందరం కూడా చెప్పాలని బాధ్యత ఉంది. కాబట్టి మరి దాని మీద తెలుగుదేశం పార్టీ తరఫున స్టాండ్ తీసుకుని ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ బాయ్కట్ చేయడం జరిగింది. దానికి ఈరోజు మా ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ యొక్క నిర్ణయం చెప్పాం. అందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలన్నీ కూడా చెప్పారు. అది అధిష్టానం తీసుకెళ్లి మరి మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అదేవిధంగా మరి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభాముఖం